కర్ణాటకలోని బాణాసంచా గోదాములో జరిగిన ఘోర విషాదం మరొక ముందే తమిళనాడులో ఇదే తరహాలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పదకొండుకు పెరిగింది అరియాలూర్ జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటనలో గాయపడ్డ పన్నెండు మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గోదాం యజమాని సహా మేనేజర్ను అరెస్ట్ చేశారు వీరగలూరు గ్రామంలో టపాసులు విక్రయించే ఓ గోదాం ఉంది దీపావళి పండుగ దగ్గర పడుతుండటం వల్ల శివకాశీకి చెందిన పలువురు టపాసుల తయారీలో నిమగ్నమయ్యారు సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఆ తర్వాత పెద్ద శబ్దాలతో టపాసులు పేలి ప్రమాదం జరిగింది